మా వాయిస్ కనబడుతుందమ్మా? ఎస్ సార్ తర్వాత కాపీ చేసుకోండి. I1 I2 ఈక్వల్ 4 r cos c/2. సిమిలర్లీ I2 I3 ఈజ్ ఈక్వల్ టు I2 I3. 1 నుంచి 2 కి అయితే 4 r cos c/2. 4 r cos c/2. 2 నుంచి 3 కి అయితే 4 r cos b/2. తర్వాత నెక్స్ట్ రాయండి, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ area of quadrilateral. Area of quadrilateral. Quadrilateral is good now. Let's suppose. Quadrilateral is good now. పారలగ్రామ్ సార్. ఏదో ఒకటి ఏబిసిడి. ఏబిసిడి ఒక క్వాడ్రిలేటరల్ గా తీసుకుందాం. తర్వాత వీటి డయాగోనల్స్ ని జాయిన్ చేద్దాం. డయాగోనల్స్ ఏసి, నెక్స్ట్ బిడి. ఏసీ అండ్ బీడీ జాయిన్ చేసిన తర్వాత ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని పి అని రాయండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పి. ఈ డయాగోనల్స్ మధ్య యాంగిల్ ఆల్ఫా, ఈ డయాగోనల్స్ మధ్య యాంగిల్, ఈ డయాగోనల్స్ మధ్య కూడా యాంగిల్ ఏమవుతుంది? ఆల్ఫానే అవుతుంది. ఓకే, ఈ లెంత్ ని ఏమంటారంటే డి అనండి, ఈ లెంత్ ని సి అనండి, ఈ లెంత్ ని ఏ అనండి, ఈ లెంత్ ని బి అనండి. క్వాడ్రిలేటరల్ ఓకే. ఎస్ సార్. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ area of quadrilateral is equal to half into product of diagonals into sine included angle. Half into product of diagonals into sine angle. Sine angle between of them. Sine angle between of them. Okay. E formula use chesi area of quadrilateral ni mano identify cheyochu. Tarvata next title pettindi cyclic quadrilateral. Cyclic quadrilateral. E concept paina manaku question adagadaniki avakasam undi. Cyclic క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో దేన్ని ఫస్ట్ మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం అనేది తెలుసుకోవాలి. ఇక్కడ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏ క్వాడ్రిలేటరల్ విచ్ కెన్ బి సర్కంస్క్రైబ్డ్ బై ఎ సర్కిల్, విచ్ కెన్ బి circumscribed by a circle is called cyclic quadrilateral.
అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్కిల్ తీసుకుని దాని లోపల ఒక సర్కిల్ తీసుకున్నా, దాని లోపల ఒక క్వార్టర్లేటరల్ అన్ని పెట్టాలి. ఒక క్వార్టర్లేటరల్ తీసుకుంటున్నాను. ఒక సర్కిల్ దాని లోపల క్వార్టర్లేటరల్ ఉంటే దాన్ని ఏమంటారంటే సైక్లిక్ క్వార్టర్లేటరల్ అంటారు. ఏపి సైక్లిక్ క్వార్టర్లేటరల్. Yes, sir. ఏంటమ్మా దీని దగ్గర పాయింట్స్ పాయింట్స్ నోట్ చేసుకోండి. సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వార్టర్లేటరల్ ఈజ్ 180. Sum of the opposite angles. Sum of the opposite angles of cyclic quadrilateral is 180. Point number one. Point number two. Point number two. Cyclic quadrilateral, sum of the products of the opposite sides is equal to the product of the diagonals. That is known as a Ptolemy's theorem. Ptolemy's theorem already చేశాను నేను. Ptolemy's theorem ఏంటి అని గుర్తుందా? Ptolemy's theorem ఏం చెప్పుద్ది మనకి? Product of opposite sides. Ptolemy's theorem లో డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఇది ఒక సర్కిల్ అనుకోండి. ఈ సర్కిల్లో ఇక్కడ ఏదో పాయింట్ తీసుకున్నాను. పాయింట్ తీసుకుని ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి ఇట్లా ఒక లైన్స్ తీసుకుందాం. ఇట్లా ఒక లైన్ అండ్ ఇంక ఇట్లాంటిది ఇంకో లైన్. ఇట్లా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఈ పాయింట్ ని పి అనండి. ఈ పాయింట్ ని పి అనండి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. అయితే టాలమీ తీరం ఏం చెప్పింది? టాలమీ తీరం స్పెల్లింగ్ ఏంటి? పి టి ఓ ఎల్ ఓ ఎల్ టాలమీస్ రూల్ ఏంటంటే పిఏ ఇంటూ పిబి ఇజ్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పిబి ఇజ్ ఈక్వల్ టు పిసి ఇంటూ పిడి. అంటే ఏం చేశాడండి ఇక్కడ టాలమీ? ఈ రెండింటిని కలిపేస్తే ఒక లైన్ వచ్చింది. ఈ రెండింటిని కూడా ఇట్లా కలిపాడు టాలమీ. కలిపినప్పుడు నీకేమొచ్చిందంటే ఏబిసిడి ఒక క్వార్టర్ లెటర్ వచ్చింది. అదే సైక్లిక్ క్వార్టర్ లెటర్. ఓకే, ఆ పి పాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు, సర్కిల్ లోపల ఉండొచ్చు. ఒకసారి టాలమీ ఏం చేసిందంటే పి పాయింట్ ఇక్కడ తీసుకున్నాడు, డయాగోనల్స్ తీసుకున్నాడు. పి పాయింట్ని ఆయన ఏం చేశాడంటే డయాగోనల్ దగ్గర తీసుకున్నాడు. తీసుకుని ఇట్లా కలిపాడు దీన్ని. ఇదే పాయింట్ ఇట్లా వచ్చినప్పుడు ఇదిగో ఇట్లా కలిసింది.
P point. Okay. Apde na raskochu. PA into PD equal PB into PC. Atla na raskochu. Ade a point rayandi. Ptolemy's theorem rayandi. In a cyclic quadrilateral. In a cyclic quadrilateral. Sum of the products. Sum of the products of the opposite sides products of opposite sides sum of the products of opposite sides is equal to the product of the diagonals product of the diagonals diagonals next point randy next point regular polygon and regular polygon regular polygon regular polygon regular polygon ante ento definition cheptunanu a regular polygon is a polygon which has equal sides as well as equal angles the polygon ki regular polygon ki teda cheptanu polygon ante adi n sides unnatuvanti polygon ante for example 3 sides unnai ankonde triangle antaru 4 sides unte quadrilateral antaru 5 సైడ్స్ ఉన్నాయి అనుకోండి పెంటగాన్ ఏదో సంథింగ్ సో 6 ఉన్నాయి అనుకోండి హెక్సగాన్ ఓకే 7 ఉన్నాయి అనుకోండి ఏమంటారు హెక్టగాన్ హెక్సగాన్ హెక్సాహెప్టగాన్ కదా 8 ఉన్నాయి అనుకోండి ఆక్టగాన్ 9 ఉన్నాయి అనుకోండి ఇంకా ఇది కెమిస్ట్రీలోకి వెళ్ళిపోతుంది ఇట్లా ఉంటే n సైడ్స్ ఉన్నాయి అనుకోండి పాలిగన్ అంటారు n సైడ్స్ ఉంటే పాలిగన్ జనరల్ గా చెప్పాలంటే పాలిగన్ ఆఫ్ n సైడ్స్ అంటాం ట్రయాంగిల్ కి ఇంకో పేరు ఏంటంటే ఇట్స్ ఎ పాలిగన్ ఆఫ్ 3 సైడ్స్ క్వార్టర్లేటరల్ కి ఇంకో పేరు పాలిగన్ ఆఫ్ 4 సైడ్స్ పాలిగన్ ఆఫ్ 5 సైడ్స్ అట్లా పాలిగన్ ఆఫ్ n సైడ్స్ మళ్ళీ ఆ పాలిగన్ లో కూడా రెగ్యులర్ పాలిగన్ అంటే పాలిగన్ అంటే దాని మీనింగ్ అది రెగ్యులర్ అంటే రెగ్యులర్ పాలిగన్ అంటే అర్థం ఏంటంటే ఆ దానిలో ఉన్నటువంటి యాంగిల్స్ సైడ్స్ ఒకేలాగా ఉండాలి పాలిగన్ ఇఫ్ ఇన్ ఎ పాలిగన్ If in a polygon, angles, and sides are all equal, then it is regular polygon. Regular polygon then it is regular polygon okay ipudu deenlo sum of the internal angles sum of the internal angles is equal to n minus 2 into pi then is equal to 1 better ankonde n is equal to 1 better kodu em betali 3 or more better yes sir yes n ante n ante polygon 3 sides tho modalaithe sum of angles 22 sum of angles ento vachindi triangle lo n equal to 3 pedithe triangle os 2 pi each angle
is equal. Any sides, any angles in day, n minus 2 into pi divided by n, each angle. Chala important. N minus 2 into pi. Next point, right? In regular polygon. Okay, sir. N minus 2. In regular polygon. In center I. In center and circumcenter. Circumcenter coincides and right coincides same and rasna parla coincides and rasna parla are same irregular polygon atlantico diagram gestunanu tarvata derivation chestha రెగ్యులర్ పాలిగన్ వచ్చేసి ఈక్వల్ సైడ్స్ తీసుకోవాలి ఈక్వల్ సైడ్స్ ఉండేలా తీసుకో ఇలా తీసుకోండి రెగ్యులర్ పాలిగన్ దీని లోపల ఒక ట్రయాంగిల్ క్రియేట్ చేయండి దీనిలో వాల్యూస్ నోట్ చేయండి వాల్యూస్ వచ్చేసరికల్లా ఇది క్యాపిటల్ ఆర్ లెట్ ఇట్ సే దిస్ ఈజ్ ఓ ఓ ఇది సర్కమ్ రేడియస్ ఇది కూడా సర్కమ్ రేడియస్ దీని పాయింట్ని ఏ అనండి ఇది ఏ ఇది బి ఇది బి ఇది సి ఇది డి డి అండ్ ఇక్కడ ఒక నిలువుగా ఒక లైన్ తీసుకోండి దీన్ని ఏమంటారంటే
దీన్ని స్మాల్ ఆర్ అండ్ అయ్యండి. స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ దీన్ని సపోజ్ ఏదో పెట్టండి, దీనికి ఎల్ అని పెట్టేసేయండి. ఎల్ ఈ మొత్తం లెంత్ ఎంత అంటే స్మాల్ ఏ, సైడ్ లెంత్ ఎంత స్మాల్ ఏ. సిన్స్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ పాలిగన్ ఈ లెంత్ కూడా ఎంత ఉంటుంది స్మాల్ ఏ, ఈ లెంత్ కూడా స్మాల్ ఏ ఉంటుంది. ఆల్ యాంగిల్స్ ఆర్ సేమ్, ఆల్ యాంగిల్స్ ఆర్ సేమ్. డయాగ్రామ్ నోట్ చేసుకున్నారా? Yes, sir. Yes, sir. యాంగిల్ బిఓసి, యాంగిల్ బిఓసి ఎంత వచ్చిద్దమ్మా? ఈ యాంగిల్ ఎంతమ్మా? ఈ యాంగిల్ ఎంత ఉంటుందిరా? ఎంత ఉంటుంది? 60 ఎందుకు ఉంటుంది? 2π/n ఎంత ఉంటుంది? 2π/n. ఇప్పుడు ఓ దగ్గర బిఓఎల్, బిఓఎల్ తీసుకుంటే ఎంత ఉంటుంది? దీనిలో సగం ఉంటుంది అంతేనా? బిఓఎల్ ఇది తీసుకుంటే ఎంత ఉంటుంది? దీనిలో సగం ఉంటుంది అంటే ఎంత? 5/n అంతేనా? ఇది 5/n, ఇది 5/n. నోట్ చేయండి, 5/n. ఓకే, ఇది కూడా బ్లూ కలర్ ఇస్తే పోయేదే మీకు ఐడెంటిటీ, లేదా పింక్ రైట్. Small a is equal to, small a is equal to, small a antamma bc, small a ante bc, that is equal to, that is equal to 2 into bl antena, 2 into bl ra double untadara, that is equal to 2 into ee bl entaya ante bl enta, bl ikkada 90 degrees untaru kada idi. Yes, 90 డిగ్రీస్ ఉంటది కాబట్టి ఏం రాసుకోవచ్చు? r స్క్వేర్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ క్యాపిటల్ r స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్. bl కావాలి నాకు, bl కావాలంటే ఆపోజిట్ సైడ్ అంటే సైన్ వాడుకో, సైన్ వాడుకొని బై హైపోటెనస్ అంతేనా? Yes, sir. ఇక్కడ నేను మళ్ళీ సెపరేట్ గా ఒక ట్రయాంగిల్ తీసుకుని చూపిస్తాను చూడండి. నాకు రైట్ యాంగిల్ బేసిక్ షేప్స్ అంటారు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడుతుంది కదరా, బి ఇక్కడ రాసినా చూడండి, ట్రయాంగిల్ ఓ బిఎల్ ఇది చూడండి. ట్రయాంగిల్ ఓబిఎల్ లో యాంగిల్ ఎంత? ఓ దగ్గర యాంగిల్ ఎంత? సైన్ 5/n ఎంతో చెప్పండి నాకు. సైన్ 5/n ట్రయాంగిల్ ఓబిఎల్ లో సైన్ 5/n కావాలి నాకు, ఆపోజిట్ సైడ్ కదా. బిఎల్ బై హైపోటెన్స్ అంతేనా? దాని నుంచి బిఎల్ ఎంత? ఆర్ ఇంటూ సైన్ 5/n అంతేనా? ఆర్ ఇంటూ సైన్ 5/n ఇక్కడ రాయండి, ఇక్కడ రాయండి, లేకపోతే ఇదే కలర్ వాడండి. ఆర్ ఇంటూ, ఆర్ ఇంటూ సైన్ 5/n నోట్ చేయండి. ఆర్ ఇంటూ సైన్ 5/n. ఇప్పుడు నాకు దీని నుంచి ఆర్ కావాలి, స్మాల్ ఆర్ కావాలి. ఇప్పుడు దీని నుంచి క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటారు? ఏ బై 2 కొసికెన్ అంతేనా వచ్చేది? కొసికెన్ 5/n. సెకండ్ 5/n మళ్ళీ అగైన్ అని చెప్పి రాయండి, అగైన్ అగైన్ అగైన్. మళ్ళీ ఏం చేస్తున్నానంటే మళ్ళీ స్మాల్ ఏ తీసుకోండి, స్మాల్ ఏ ఇస్ 2bl అని రాయొచ్చుగా, ఇందా అట్లాగే 2bl దట్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ ఆ బిఎల్ దగ్గర టాన్ అప్లై చేయండి ఈసారి, టాన్ 5/n చెప్పండి నాకు. బిఎల్ బై స్మాల్ ఆర్,
ఎంతమ్మా టాన్ పై బై నైన్ పై బై ఎన్ అంటే బిఎల్ బై స్మాల్ ఆర్ బిఎల్ బై స్మాల్ ఆర్ అంటే ఏమొస్తుంది స్మాల్ ఆర్ ఇంటూ టాన్ పై బై ఎన్ ఎస్ సార్ ఓకే బిఎల్ రాసి బిఎల్ ఇంటూ ఆర్ టాన్ పై బై టూ రాసేనా ఆర్ టెన్ ఫైవ్ బై ఇప్పుడు దీని నుంచి నాకు స్మాల్ ఆర్ ఎంత వస్తుందో చెప్పండి స్మాల్ ఆర్ ఎంత దీని నుంచి ఏ బై టూ కాట్ ఫైవ్ బై ఎన్ అంతేనా క్యాపిటల్ ఆర్ వచ్చింది ఏ బై టూ కొసెక్ పై బై ఎన్ స్మాల్ ఆర్ వచ్చింది ఏ బై టూ కాట్ పై బై ఎన్ ఈ రెండు వాల్యూస్ బాగా గుర్తుండాలి ఓకే నెక్స్ట్ లైన్ నెక్స్ట్ ఏం రాస్తారంటే ఏరియా ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ అండ్ లైన్ ఏరియా ఏరియా ఆఫ్ regular polygon is equal to n times the area of n times the area of n times the area of triangle OBC antena atlanti n triangles untai antena n times the అంటే ఎన్ ఇంటూ ట్రయాంగిల్ ఓబీసీ ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ బేస్ ఎంత బేస్ ఎంత బీసీయా బీసీ హైట్ ఎంత స్మాల్ ఆర్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ బీసీ బీసీ అంటే స్మాల్ ఏనా ఓఎల్ అంటే స్మాల్ ఆర్ ఓఎల్ అంటే స్మాల్ ఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏఎన్ బై టూ స్మాల్ ఆర్ అంటే ఎంత ఏ బై టూ కాట్ పై బై ఎన్ అంటే ఎంత వస్తుంది ఏ స్క్వేర్ ఎన్ఏ స్క్వేర్ ఎన్ఏ స్క్వేర్ బై ఫోర్ కాట్ పై బై ఎన్ కాట్ పై బై ఎన్ ఇది ఫార్ములా ఎన్ఏ స్క్వేర్ బై ఫోర్ ఏరియా ఆఫ్ ది పాలిగన్ రెగ్యులర్ పాలిగన్ ఇప్పుడు దీని నుంచి మళ్ళీ మనం ఏం చేద్దాం అంటే డెల్టాకి ఒక న్యూ ఫార్ములాస్ కూడా డిరైవ్ చేసుకుందాం కాట్ పై బై ఎన్ తోటి స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ ఉపయోగించి చెప్పడం ఎట్లాగో చెప్తాను నెక్స్ట్ కంటిన్యూషన్ లైన్ కంటిన్యూషన్ ఏమన్నా రాస్తారంటే ఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ రెండు వాల్యూస్ రాసుకోవచ్చు స్మాల్ ఆర్ లో రాసుకోవచ్చు క్యాపిటల్ ఆర్ లో రాసుకోవచ్చు ఏది రాద్దాం ఫస్ట్ స్మాల్ ఆర్ రాయండి స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ ఆర్ అంతేనా టూ ఆర్ టెన్ పై బై కాట్ పై బై ఎన్ టెన్ టెన్ కదా టూ ఆర్ టెన్ పై బై ఎన్ అప్పుడు డెల్టా ఏమవుతుంది చెప్పండి ఈ సిచ్యువేషన్లో డెల్టా ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి మనం అంతకుముందు కనిపెట్టింది ఎన్ఏ స్క్వేర్ బై బై ఫోర్ ఇంటూ కాట్ పై బై ఎన్న అంతకుముందు వచ్చింది అదేగా ఇదేగా వచ్చింది ఇప్పుడు దీనిలో
ఏ బదులు టూ ఆర్ టెన్ పై బై ఎన్ రైట్ అంటే ఎన్ బై ఫోర్ ఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఫోర్ ఆర్ స్క్వేర్ టెన్ స్క్వేర్ పై బై ఎన్ ఇంటూ కాట్ పై బై ఎన్ ఏ స్క్వేర్ అంటే రాశారు ఏ స్క్వేర్ అంటే ఫోర్ ఆర్ స్క్వేర్ టెన్ స్క్వేర్ పై బై ఎన్ ఈ ఫోర్ ఫోర్ క్యాన్సిల్ అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఒక టాన్ స్క్వేర్ ఒక టాన్ టాన్ స్క్వేర్ కాట్ మాడిఫై అయ్యి ఏమవుతుందంటే టాన్ పై బై ఎన్ వస్తుంది ఎన్ఆర్ స్క్వేర్ ఇంటూ టాన్ పై బై ఎన్ వచ్చు మళ్ళీ మనకి ఇంకో ఫార్ములా నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు క్యాపిటల్ ఆర్ ఉపయోగించి సార్ టూ క్యాపిటల్ ఆర్ సైన్ పై బై ఎన్ సైన్ పై బై ఎన్ ఇదిగో ఈ ఫార్ములా అంటే అప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందమ్మా డెల్టా ఈజ్ ఈక్వల్ మళ్ళీ ఒకసారి ఫార్ములా రాయండి ఎన్ఏ స్క్వేర్ బై ఫోర్ కాట్ పై బై ఎన్ అంతేనా అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై ఫోర్ ఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఫోర్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ పై బై ఎన్ ఇంటూ కాట్ అంటే కాస్ పై బై ఎన్ బై సైన్ పై బై ఎన్ ఫోర్ ఫోర్ క్యాన్సిల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ అని సైన్ 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 క్యాన్సిల్ ఒక ఏం చేస్తారు కాస్ టూ పై బై ఎన్ రాద్దాము ఒక సైన్ మిగిలింది కదా సైన్ కాస్ కలిసి ఒక టూ కావాలి నాకు అంటే ఎన్ఆర్ స్క్వేర్ బై టూ అన్నాయి ఎన్ఆర్ స్క్వేర్ బై టూ ఇంటూ సైన్ సైన్ టూ పై బై ఎన్ పై బై ఎన్ ఓకే ఈ ఫార్ములాస్ ని బాగా మీరు ఒకటేమో స్మాల్ ఆర్ ఒకటేమో క్యాపిటల్ ఆర్ ఓకే గుర్తుంటాయి రెండు ఫార్ములా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాము ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ప్రాబ్లం నెంబర్ 13 In triangle ABC, in triangle ABC, B is equal to 2, B is equal to 2, C is equal to root 3, angle A is equal to 30, A is equal to 30, then in radius, then స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ట్రై చేయండి బి ఇచ్చాడు సి ఇచ్చాడు ఏ ఇచ్చాడు యాంగిల్ ఏ ఇచ్చాడు ఇన్ రేడియస్ కనుక్కోమన్నాడు ఇన్ రేడియస్ కి ఫార్ములా ఏముంది మన దగ్గర ఇన్ రేడియస్ ఫార్ములా కాల్ చేయడం ట్రై చేయండి మీ ఐడియా చెప్పండి డయాగ్రామ్ అర్థమైంది డయాగ్రామ్
डायग्राम देने की डायग्राम देने के डायरेक्ट फार्मूला सर स्मॉल आर की ए फार्मूला में जो आर डेल्टा बाय एस का होता है सर क्या है उन्हें मालार के इनफॉर्म लोग ने जब आया చెప్పినట్టుగా డెల్టా బై ఎస్ ఇంకా ఎస్ మైనస్ బి టాన్ బి బై టూ S minus C tan C by 2. Tan C by 2. Not chain. Beetle air punjas. S minus B tan B by 2. Air punjas. Deen lo nikhe enga wal. Naak small a ga wal. Yes, sir. Small a ki form line. A square is equal to form line. B square plus C square minus 2BC. cos a b square c square ante 4 root 3 minus 2 into 2 into root 3 cos a ante endamma root 3 by 2 na yes sir 4 plus 3 7 o minus 2 3 are 1 vachindi 1 vachindi small r is equal to s minus a tan a by 2 s minus a అంటే ఎంత 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేయండి సార్ yes sir tan a by 2 tan a by 2 అంటే 15 డిగ్రీ అంతేనా yes sir 2 s minus 2 a అంటే b plus c minus a నా tan 15 అంటే ఎంత 2 root 3 minus tan 15 2 minus 2 అంటే 1 by 2 b plus c అంటే ఎంత 2 plus root 3 minus a అంటే ఎంత 1 into 2 minus root 3 2 minus 1 అంటే 1 plus root 3 into 2 minus root 3 మా రెండు మల్టిప్లై చేస్తే ఎంతమ్మా ఇదంతా టూనా టూ మైనస్ త్రీ అంటే మైనస్ వన్ వచ్చిందా టూ రూట్ త్రీ రూట్ త్రీ రూట్ త్రీ మైనస్ రూట్ త్రీ అంటే రూట్ త్రీ వచ్చిందా దాని రూట్ త్రీ మైనస్ రూట్ త్రీ మైనస్ వన్